ناظرین آپ دیکھ رہے ہیں کرائم ٹائم نیوز، میں ہوں آپ کا دوست خیصل خان بیورو چیف کرائم ٹائم نیوز۔ ہر طرح کی خبر سے جڑے رہنے کے لیے ہمارے چینل کو لائک کریں، سبسکرائب کریں اور دیکھتے رہیے کرائم ٹائم نیوز۔ లక్ష్మగూడ జంక్షన్ నుండి ఈ వాండే కాలనీ యూటర్న్ వరకు అందరం ఫ్రీడమ్ రన్ అని చెప్పేసి చేయాలా, దయచేసి అందరూ అతి వేగంగా కాకుండా మార్నింగ్ జాగింగ్ లెక్క చేసుకుంటూ వెళ్దాము। దయచేసి క్రమశిక్షణగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏదైనా వెహికల్స్ వచ్చినా గానీ ఎలాంటి ఈ మనకు గానీ వాళ్ళకు గానీ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా క్రమశిక్షణగా పోదాం మనం అందరం। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ। ¿Qué?
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 11వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకి లక్ష్మగూడ చౌరస్త నుంచి బాంబే కాలనీ చౌరస్త వరకు ఫ్రీడమ్ రన్ పేరిట తెలంగాణ పోలీస్ సైబరాబాద్ పోలీస్ మైలార్దేవుపల్లి పిఎస్ వారి ఆధ్వర్యంలో 3KM రన్ నిర్వహించడం జరిగింది. ఈ 3KM రన్లో మైలార్దేవుపల్లి యువత విద్యార్థులు మరియు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మైలార్దేవుపల్లి పోలీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ ఉత్సవాల్లో భాగంగా 16 తారీఖు రోజు సామూహిక జాతీయ గీతాలాపన ప్రోగ్రాం కూడా ఉంది. ఈ సామూహిక జాతీయ గీతాలాపన ప్రోగ్రాంని మేము స్వప్న థియేటర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున మైలార్దేవుపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ను కూడా మైలార్దేవుపల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఇంకా 15 ఆగస్టు రోజు పోలీస్ స్టేషన్లో జెండా ఉత్సవం ముగిసిన తర్వాత దాదాపు 800 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ పొడవు ఉండేటువంటి జాతీయ పతాకాన్ని కూడా మేము లక్ష్మగూడ జంక్షన్ నుంచి ఆరాంఘర్ చౌరస్త దగ్గర అక్కడి దాకా ప్రదర్శించాలని చెప్పేసి మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా యువత అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ జెండా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మైలార్దేవుపల్లి పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం.